Shati Shataja Purusha Satendraja Ajushivendraja Ratiti Shati Om Namo Venkateswaya Satamanambhavati Karyakramaniki Swagatam పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్టిపూర్తి, తదితర శుభ సందర్భాలలో భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానముల అర్చక స్వాములచే ఆలయ ప్రాంగణం నుండి ఆ శ్రీనివాసుని మంగళాశీస్సులు పొందే కార్యక్రమమే శతమానం భవతి. నాహం వసామి వైకుంఠే నయోగి హృదయే రవౌ మద్భక్తా యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద తత్ర తిష్ఠామి నారద శతమానం భవతి. మా ముద్దుల మనుమడు భరద్వాజకు జన్మదిన శుభాకాంక్షలను, వెంకన్న దీవెనలను అందించండి అంటూ అమ్మమ్మ సుధ, తాతయ్య రాము, పిన్నమ్మ తల్లిదండ్రులు రాస్తున్నారు. మా గరాల మనుమడు తనుషుకు జన్మదిన శుభాకాంక్షలను, లక్ష్మీపతి దీవెనలను అందించండి అంటూ నానమ్మ గౌరీ, తాతయ్య సుబ్రమణి, అమ్మా నాన్న బెంగళూరు నుండి వ్రాస్తున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను, పుండరీకాక్షుని శుభాశీస్సులను మా చిన్ని కృష్ణుడైన పాహర్షాకు అందించగలరు అంటూ ధర్మవరం నుండి అమ్మ రమ్యసుధ, నాన్న రమేష్, బాబాయి, తాతయ్యలు వ్రాస్తున్నారు. మా ముద్దుల మనుమరాలు మన్వితకు జన్మదిన శుభాకాంక్షలను, స్వామివారి దీవెనలను అందించండి అంటూ తాతయ్య, నానమ్మ, అమ్మా నాన్న, అక్కయ్యలు, మేనత్త, బాబాయిలు వ్రాస్తున్నారు. మలయప్ప స్వామి దీవెనలను, జన్మదిన శుభాకాంక్షలను మా ముద్దుల కన్నయ్య మోక్షితనందకు అందించగలరు అంటూ తల్లి శ్రీలక్ష్మి, తండ్రి సతీష్ బాబు, నానమ్మలు, అమ్మమ్మ వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, నిత్య కళ్యాణ చక్రవర్తి శుభాశీస్సులను అందిస్తున్నా. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ ఏడుగుండల వాడి దివ్యాశీస్సులు కలగాలని కోరుకుంటూ శ్రీరువర్చస్వమాజుష్యమారోగ్యమావీధాచ్చోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. మా కంటి వెలుగు శ్రీ అద్వికకు జన్మదిన శుభాకాంక్షలను, వైకుంఠవాసుని దీవెనలను అందించండి అంటూ నాన్న సంతోష్ కుమార్, అమ్మ హారిక, తాతయ్యలు, నానమ్మ, అమ్మమ్మ వ్రాస్తున్నారు. దేవదేవుని దీవెనలను, జన్మదిన శుభాకాంక్షలను మా చిట్టి తండ్రి సాత్విక్కు అందించగలరు అంటూ అమ్మ లావణ్య, నాన్న రమేష్, అక్కయ్య, తాతయ్యలు రంగారెడ్డి జిల్లా నుండి వ్రాస్తున్నారు. మా ఇంటి మహాలక్ష్మి యుక్తశ్రీకి జన్మదిన శుభాకాంక్షలను, స్వామివారి దీవెనలను అందించండి అంటూ తల్లి సౌమ్య, నాన్న భవానీ విష్ణు, అన్నయ్య కృష్ణ చైతన్య కర్నూలు నుండి వ్రాస్తున్నారు. తిరుపతిలో పుట్టినరోజు జరుపుకుంటున్న మా చిన్నారి పాపాయ నిహారికకు శుభాకాంక్షలను, వడ్డికాసుల స్వామి దీవెనలను అందించండి అంటూ అమ్మ సుప్రజ, నాన్న రమేష్, అన్నయ్య ధనుష్ వ్రాస్తున్నారు. మా బుజ్జాయి హారికకు జన్మదిన శుభాకాంక్షలను, ఆనంద నిలయని శుభాశీస్సులను అందించమంటూ రాజంపేట నుండి తల్లి పార్వతి, తండ్రి వెంకటేశ్వర్లు, అన్నయ్య, తాతయ్యలు వ్రాస్తున్నారు. మా మానస రాముకు జన్మదిన శుభాకాంక్షలను, జగత్పతి ఆశీస్సులను అందించండి అంటూ అమ్మ రోహిత, నాన్న శ్రీనివాస్, కుటుంబ సభ్యులు తిరుపతి నుండి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి జోనల్ తరపున శుభాకాంక్షలను, నారాయణుని దివ్యాశీస్సులను అందిస్తున్నా. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ పద్మావతి శ్రీనివాస స్వామి వారి దివ్యాశీస్సులు కలగాలని కోరుకుంటూ శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్యమావీదాత్స్యోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. పుట్టినరోజు శుభాకాంక్షలను, పుండరీకాక్షుని దీవెనలను మా గారాల మనవుడు సాయి వైభవ్కు అందజేయండి అంటూ తాతయ్య రాధాకృష్ణ రంగారావు, నానమ్మ వరలక్ష్మి, అమ్మా నాన్న వ్రాస్తున్నారు. మా చిరునవ్వుల పాప సోనికకు జన్మదిన శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని శుభాశీస్సులను అందించమంటూ
అమ్మ విజయలక్ష్మి, నాన్న కిరణ్ కుమార్ తాతయ్యలు రాస్తున్నారు. మా సోమన్ కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలను, వడ్డికాసుల స్వామి దీవెనలను అందించండి అంటూ బెంగళూరు నుండి సేవ్య, స్వర్ణలత, చిట్టిబాబు రాస్తున్నారు. మా చిన్నారి లోహితకు జన్మదిన శుభాకాంక్షలను, సప్తగిరీసుని శుభాశీస్సులను అందించమంటూ నాన్న ఆనంద్ కుమార్, అమ్మ సునీత, నానమ్మ తాతయ్య వ్రాస్తున్నారు. మా బాబు సాయి వెంకట హరిదీప్కు జన్మదిన శుభాకాంక్షలను, కొండల రాయుని దీవెనలను అందజేయండి అంటూ తండ్రి వెంకట హరినాథ్ బాబు, తల్లి శాలిని, అక్కయ్య, నానమ్మ గుంటూరు నుండి కోరుతున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, అచ్యుతుని శుభాశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ గోవిందుని శుభాశీస్సులు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానో నాన్ కేతుర్షషా మే చక్రే భాగం దేవేభ్యో విదదాశ్చాయం చ చంద్రమాశ్చరతి దీర్ఘమాయుః. మా వెంకట మోక్షజ్ఞ అభిరాముకు జన్మదిన శుభాకాంక్షలను, ఆపద్బాంధవుని దీవెనలను అందించండి అంటూ తల్లిదండ్రులు లక్ష్మీ విజయ భారతి, లక్ష్మీ వెంకటేశ్వర్లు రాస్తున్నారు. మా ముద్దుల మేనల్లుడు సాయి మోహిత నందకు జన్మదిన శుభాకాంక్షలను, వెంకటనాథుని శుభాశీస్సులను అందించమంటూ మామయ్య జగదీష్, అత్తమ్మ శ్రావ్య అమెరికా నుండి కోరుతున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను, స్వామివారి దివ్యాశీస్సులను మా కుమారుడు అభిరాముకు అందజేయండి అంటూ అమ్మ పద్మజ, నాన్న జయశంకర్, నానమ్మ, అమ్మమ్మ తాతయ్యలు తిరుపతి నుండి వ్రాస్తున్నారు. మా అన్నయ్య ఆదిశేషన్కు జన్మదిన శుభాకాంక్షలను, తిరుమల వాసుని దీవెనలను అందించండి అంటూ చెల్లెలు ధనశ్రీ, అమ్మ దీప, నాన్న ఇలంగోవన్ వేలూరు నుండి కోరుతున్నారు. మా లక్ష్మీ వెంకట పవన నిహారికకు జన్మదిన శుభాకాంక్షలను, వైకుంఠపతి ఆశీస్సులను అందించండి అంటూ తాతయ్యలు, నానమ్మలు, అమ్మమ్మ, అమ్మలేఖ్య, నాన్న రామ్ సతీష్ వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, వజ్రమగుడిదరుని శుభాశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు జన్మదిన మహోత్సవం జరుపుకున్నటువంటి వారందరికీ ఆ శ్రీ భూనీలా సమేత శ్రీనివాసుని అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని సంజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం జానదభిజానత్ సంకల్పమానం ప్రకల్పమానముపకల్పమానముపక్లుప్తం క్లుప్తం శ్రేయో వసీద ఆయత్ సంభూతం భూతం చిత్రః కేతుః ప్రభానాభాన్ సంభానే ద్యోతిష్మాగస్తేజస్మానాతపగ్స్తపన్నభితపన్. మా బృందావన వైష్ణవికి జన్మదిన శుభాకాంక్షలను, ధరణి నాయకుని ఆశీస్సులను అందించండి అంటూ తాతయ్య వెంకటేశ్వర శర్మ, అమ్మమ్మ రాధారమణి తల్లిదండ్రులు సింహాచలం నుండి కోరుతున్నారు. నెల్లూరులో పుట్టినరోజు జరుపుకుంటున్న మా బంగారు తల్లి యశస్వినికి శుభాకాంక్షలను, నీరజనాభుని ఆశీస్సులను అందించండి అంటూ అమ్మ లావణ్య, నాన్న రత్నం, చెల్లెలు పిన్నమ్మ వ్రాస్తున్నారు. మా మనుమరాలు తన్మయ్యకి జన్మదిన శుభాకాంక్షలను, సిరినాథుడైన శ్రీనివాసుని దీవెనలను అందించండి అంటూ నానమ్మ శ్యామసుందరి, అమ్మమ్మ లక్ష్మీకాంతం, తాతయ్యలు, అమ్మా నాన్న వ్రాస్తున్నారు. ధర్మ సంస్థాపకుని ఆశీస్సులను, జన్మదిన శుభాకాంక్షలను మా ముద్దులబాబు నయనుకు అందించగలరు అంటూ అమ్మ కల్పన, నాన్న లక్ష్మీనారాయణ, అన్నయ్య మోహిత్ కర్ణాటక నుండి వ్రాస్తున్నారు. మా బాబు రేవంత్కు జన్మదిన శుభాకాంక్షలను, శరణాగత వత్సలుని ఆశీస్సులను అందించండి అంటూ నాన్న వెంకటకృష్ణ, అమ్మ శాంతి, సోదరి సోదరుడు వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, ఆనంద నిలయని శుభాశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకున్నటువంటి వీరందరికీ శ్రీ అలర్మేల్ మంగానాయక సమేత శ్రీ శ్రీనివాస స్వామి కృపాకటాక్షాలు కలగాలని ప్రార్థిస్తూ శ్రియమేవావరుంధే శ్రీతే వాతే పునర్నివేద్యాః క్షేమో వై రాష్ట్రస్య సీతో వాసః క్షేమమేవావరుంధే. మా చిన్నారి బాబు హితేష్కు జన్మదిన శుభాకాంక్షలను, భక్తరక్షకుని ఆశీస్సులను అందించండి అంటూ బెంగళూరు నుండి తల్లి సునీత, తండ్రి శశికిరణ్, తాతయ్య, నానమ్మలు రాస్తున్నారు. జన్మదిన శుభాకాంక్షలను, జగత్పతి ఆశీస్సులను
మా అగ్గారాల పాప నిఖితకు అందించండి అంటూ నాన్న మణిగండన్, అమ్మ సుధాకుమారి, సోదరి రోషన్ కార్తీక్ వ్రాస్తున్నారు. మా ఇంటి మహాలక్ష్మి భవ్యశ్రీ వెంకట నాగసాయికి జన్మదిన శుభాకాంక్షలను, అభయదాయకుని ఆశీస్సులను అందించండి అంటూ తండ్రి షణ్ముఖ గుప్తా, తల్లి శ్రీ సాయి శర్మద తాతయ్యలు ఏలూరు నుండి వ్రాస్తున్నారు. కస్తూరి తిలకుని ఆశీస్సులను, జన్మదిన శుభాకాంక్షలను మా తమ్ముడు మోక్షిత కృష్ణకు అందజేయండి అంటూ అన్నయ్య మోహిత్ కృష్ణ, నాన్న ప్రఫుల్ల కుమార్, అమ్మ విశాల వ్రాస్తున్నారు. మా పాపాయి లహరికా సాయికి జన్మదిన శుభాకాంక్షలను, తిరువెంకటపతి శుభాశీస్సులను అందించమంటూ అమ్మ పుష్ప, నాన్న కిరణ్ కుమార్, పెద్దమ్మ రామావతి హోసూరు నుండి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, మలయప్ప స్వామి శుభాశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ వృద్ధాస్వహవ్యై నమసోమ సద్య మిత్రం దేవం మిత్రదే ఎన్నోస్తు అనురాధాన్హభిషా వర్ధయంత సదంజీవేమ సరద సవీరా. మా పాపాయి భవజ్ఞకు జన్మదిన శుభాకాంక్షలను, తిరువెంకటపతి శుభాశీస్సులను అందించమంటూ తండ్రి శ్రీహరి, తల్లి ధనలక్ష్మి, తాతయ్య నానమ్మ విజయవాడ నుండి వ్రాస్తున్నారు. నామాల స్వామి దీవెనలను, జన్మదిన శుభాకాంక్షలను మా అన్నయ్య జతిన్ చంద్రకు అందజించగలరు అంటూ చెల్లెలు శ్రీ సంకీర్తన, నాన్న పవన్ కుమార్, అమ్మ స్రవంతి ఖమ్మం నుండి వ్రాస్తున్నారు. అమలాపురంలో పుట్టినరోజు జరుపుకుంటున్న మా మనమరాలు పర్ణికకు శుభాకాంక్షలను, లక్ష్మీపతి దీవెనలను అందించండి అంటూ తాతయ్య రాంబాబు, అమ్మమ్మ రాజ్యలక్ష్మి, బామ్మ ప్రభావతి వ్రాస్తున్నారు. మా చిరంజీవి ఋత్విక్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలను, శ్రీహరి దివ్యాశీస్సులను అందజేయండి అంటూ అమ్మ చందన, నాన్న కమలాకర్ రెడ్డి, తమ్ముడు శ్రీధన్ రెడ్డి పుంగనూరు నుండి కోరుతున్నారు. మా సాయి రంగనాథ్కు జన్మదిన శుభాకాంక్షలను, లక్ష్మీ వల్లభుని శుభాశీస్సులను అందించమంటూ తల్లి ఇందిర, తండ్రి శోభన్ బాబు, అన్నయ్య, నానమ్మ గోనుపల్లి నుండి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, అలమేలు మంగపతి శుభాశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ వైకుంఠనాథుని దివ్యాశీస్సులను అందజేస్తూ శతం జీవ శరదో వర్ధమాన ఇత్యభినిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుః మరుతయేనా వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. మా కుమార్తె లక్ష్మి, హేమలత, అల్లుడు వెంకట నాగేశ్వరరావులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, లక్ష్మీపతి దీవెనలను అందించండి అంటూ అమ్మ జయశ్రీ, నాన్న కోటేశ్వరరావు ఘంటసాల నుండి వ్రాస్తున్నారు. కోనేటి రాయుని ఆశీస్సులను, వివాహ దినోత్సవ శుభాకాంక్షలను మా తల్లిదండ్రులైన సత్యవతి, వెంకటేశ్వరరావు దంపతులకు అందించగలరు అంటూ కుమారులు సాయి కుమార్, ప్రశాంత్ కుమార్ నెల్లూరు నుండి వ్రాస్తున్నారు. మా అక్కయ్య ఆదిలక్ష్మి, బావ బాలసుబ్రహ్మణ్యులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, నామాల స్వామి దీవెనలను అందించండి అంటూ తమ్ముడు బాలు, చెల్లెలు మహాలక్ష్మి బెంగళూరు నుండి వ్రాస్తున్నారు. మా బాబాయి పిన్నమ్మలకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, స్వామివారి కృపా కటాక్షాలను అందించండి అంటూ కుమార్తె యశస్విని, అమ్మ సువర్చల, అన్న వదిన రేపల్లి నుండి వ్రాస్తున్నారు. మా తల్లిదండ్రులైన పాములమ్మ, చలపతిరావు దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, ప్రసన్న వెంకటేశ్వర స్వామి దీవెనలను అందించండి అంటూ కుమారుడు దేవి శ్రీకాంత్, కుమార్తె వెంకట వరలక్ష్మి వ్రాస్తున్నారు. మరి ఈరోజు వివాహ దినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, శేషాద్రి నిలయుని శుభాశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి వీరందరికీ శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ శతంజీ వశరదో వర్ధమానమిశ్చపి నిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుః మరుతయేనా వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. మా పాప తోషిని రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలను, శ్రీ లక్ష్మి నిలయని శుభాశీస్సులను అందించమంటూ నాన్న సుబ్రహ్మణ్యం, అమ్మ మునిరోజ, అమ్మమ్మ తాతయ్య వ్రాస్తున్నారు. మా అక్కయ్య తేజస్వినికి జన్మదిన శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని శుభాశీస్సులను అందించమంటూ తమ్ముడు వినయ సాయి తేజ, అమ్మ వసుమతి, నాన్న మునిరత్నం వ్రాస్తున్నారు.
మా మనుమరాలు శ్రీనిధి శర్మకు జన్మదిన శుభాకాంక్షలను, ఆపద్ బాంధవుని దీవెనలను అందించండి అంటూ తాతయ్య నానమ్మ, తల్లి సుధ, తండ్రి భాస్కర్ తిరుపతి నుండి వ్రాస్తున్నారు. ఈ ఉత్తరం వెంకటగిరి నుండి వ్రాస్తున్నారు. మా పాపాయి నాగనందినికి జన్మదిన శుభాకాంక్షలను, సప్తగిరీసుని శుభాశీస్సులను అందించమంటూ అమ్మ ఆదిలక్ష్మి, నాన్న నాగరాజు, అక్కయ్య, బాబాయిలు వ్రాస్తున్నారు. మా చిన్నారి ధరణికి జన్మదిన శుభాకాంక్షలను, కోదండరాముని శుభాశీస్సులను అందించమంటూ అమ్మ విమలారాణి, నాన్న రామచందర్, సోదరి బామ్మ తిరుపతి నుండి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి చౌనల్ తరపున శుభాకాంక్షలను, కమలనాభుని దీవెనలను అందజేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శుభ ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్నాం కేతుర్షశామేత్యగ్రే భాగం దేవేభ్యో విదదాత్యాయన్మ చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. మా నాన్న వినోద్, అమ్మ ఆండాల్ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, మలయప్ప స్వామి దీవెనలను అందజేయండి అంటూ కుమారులు రాధేష్, రూపేష్, సూరజ్ విశాఖపట్నం నుండి వ్రాస్తున్నారు. పెళ్లిరోజు శుభాకాంక్షలను, సుదర్శన చక్రధారి శుభాశీస్సులను మా అక్క బావలైన శ్వేత, జగన్నాథరెడ్డి దంపతులకు అందించగలరు అంటూ తమ్ముడు రవీంద్రనాథ్ రెడ్డి, అత్తమ్మ సుశీలమ్మ తల్లిదండ్రులు పాతపేట నుండి వ్రాస్తున్నారు. మా అమ్మ సూర్యకళ, నాన్న వెంకట్రావు దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని శుభాశీస్సులను అందించమంటూ కుమార్తెలు శ్రీప్రియ, లావణ్య, మనమరాలు ధృతిశ్రీ విశాఖపట్నం నుండి వ్రాస్తున్నారు. శ్రీనివాసుని దీవెనలను, వివాహ దినోత్సవ శుభాకాంక్షలను మా లక్ష్మీ రంజిత్, లక్ష్మీ తేజ దంపతులకు అందజేయండి అంటూ తల్లిదండ్రులు, బంధుమిత్రులు చీరాల నుండి వ్రాస్తున్నారు. మా కుమార్తె హరిప్రియ, అల్లుడు వెంకట్లకు పెళ్లిరోజు శుభాకాంక్షలను, ప్రసన్న వెంకటేశ్వర స్వామి దీవెనలను అందించండి అంటూ అమ్మ కమల, నాన్న శ్రీనివాసరావు, అన్న వదిన వ్రాస్తున్నారు. ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి చౌనల్ తరపున శుభాకాంక్షలను, గరుడధ్వజుని శుభాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు వివాహ మహోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ ఆ వైకుంఠనాథుడి ఆశీస్సులు మీ దంపతులకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్నాం కేతుర్షశామే చక్రే భాగం దేవేభ్యో విదధాత్యాయన్మ చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. మా అక్కయ్య ప్రియహర్షిత రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలను, గదాధరుని దీవెనలను అందించండి అంటూ తమ్ముడు భవదేశ్ రెడ్డి, అమ్మ సుజాత, నాన్న సుధాకర్ రెడ్డి వ్రాస్తున్నారు. మా అమ్మ లలిత కుమారికి జన్మదిన శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామి దీవెనలను అందించండి అంటూ కుమార్తెలు గాయత్రి, రేవతి, తమ్ముడు చంటి వైజాగ్ నుండి వ్రాస్తున్నారు. మా అబ్బాయి నవీన్ కుమార్కు జన్మదిన శుభాకాంక్షలను, అచ్యుతుని శుభాశీస్సులను అందించమంటూ నాన్న సుబ్బరాజు, అమ్మ రామతులసి, సోదరుడు చైతన్య వర్మ విజయవాడ నుండి వ్రాస్తున్నారు. మా కుమారుడు సాయికృష్ణకు జన్మదిన శుభాకాంక్షలను, తిరుమల వాసుని దీవెనలను అందించండి అంటూ అమ్మ లక్ష్మీ సరస్వతి, నాన్న మధుసూదన్ రావు, తమ్ముడు రామకృష్ణ వ్రాస్తున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను, స్వామివారి దివ్యాశీస్సులను మా అల్లుడు రవిచందుకు అందించగలరు అంటూ అత్తయ్య, మామయ్య, తల్లిదండ్రులు విజయవాడ నుండి వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి చౌనల్ తరపున శుభాకాంక్షలను, పుండరీకాక్షుని శుభాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు జన్మదిన మహోత్సవం జరుపుకున్నటువంటి వీరందరికీ ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని పరిపూర్ణ అనుగ్రహం ఉండాలని ఓం. శతమానం భవతి శతాయుః పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. మా అమ్మ సావిత్రి, నాన్న సత్యం దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలను, అలిమేలు మంగపతి దీవెనలను అందించండి అంటూ కుమారుడు శరత్ చంద్ర, కోడలు స్వప్న, కుమార్తె, అల్లుడు జమ్మికుంట నుండి వ్రాస్తున్నారు. కోనేటి రాయుని ఆశీస్సులను, వివాహ దినోత్సవ శుభాకాంక్షలను ఈ ఫోటోలోని మా తల్లిదండ్రులకు అందించండి అంటూ కుమార్తెలు బిందుశ్రీ, ప్రణవి బెంగళూరు నుండి వ్రాస్తున్నారు. మా రవికుమార్, లక్ష్మీలకు పెళ్లిరోజు శుభాకాంక్షలను, నామాల స్వామి దీవెనలను అందించండి అంటూ నాన్న రాజశేఖర్, అమ్మ లీలావతి, చెల్లెలు సువర్ణ వ్రాస్తున్నారు.
మా అబ్బాయి కాసయ్య, కోడలు లక్ష్మి మాధవీలకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, స్వామివారి శుభాశీస్సులను అందించమంటూ నాన్న పెద్ద కాసయ్య, అమ్మ లక్ష్మి, అత్తయ్య పిల్లలు రాస్తున్నారు. మా అన్నయ్య శంకరలింగం, వదిన బావ సువర్ణ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలను, తిరువెంకటపతి శుభాశీస్సులను అందించమంటూ తమ్ముడు ఉమామహేశ్వర్, మరదలు సాయి జ్యోతి, అక్క బావ నాగర్ కర్నూలు నుండి వ్రాస్తున్నారు. మరి ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, తిరుమల వాసుని దివ్యాశీస్సులను అందజేస్తున్నా. ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న దంపతులందరికీ మీ దాంపత్యం నిండుగా కలకాలం ఉండాలని కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆశస్సులు కలగాలని కోరుకుంటూ ఓం రుధ్యాస్మ హవ్యేర నమసోపసధ్య మిత్రం దేవం మిత్రధేయన్నో అస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః శతం జీవేమ శరద సవీరాః. మా అబ్బాయి సాయి లక్ష్మణకు జన్మదిన శుభాకాంక్షలను, శ్రీ లక్ష్మీ నిలయని శుభాశీస్సులను అందించమంటూ తండ్రి మునిచంద్రబాబు, తల్లి జీవరత్నమ్మ, అత్తయ్య, మామయ్య, చెల్లెలు వ్రాస్తున్నారు. మా నాన్న వెంకయ్యకు జన్మదిన శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని శుభాశీస్సులను అందించమంటూ కుమారుడు నాగేశ్వరరావు, కోడలు లక్ష్మీబాను, అల్లుడు కుమార్తె వ్రాస్తున్నారు. మా అమ్మ లక్ష్మికి జన్మదిన శుభాకాంక్షలను, ఆపద్ బాంధవుని దీవెనలను అందించండి అంటూ కుమార్తె భువనిక, భర్త ప్రవీణాచారి, అమ్మా నాన్న బెంగళూరు నుండి కోరుతున్నారు. ఈ ఉత్తరం హైదరాబాద్ నుండి వ్రాస్తున్నారు. నా భర్త రమేష్ శర్మకు జన్మదిన శుభాకాంక్షలను, సప్తగిరీసుని శుభాశీస్సులను అందించమంటూ భార్య రాజేశ్వరి, నారాయణ శర్మ, రాజేష్ వ్రాస్తున్నారు. మా అక్కయ్య ఆదిత్యకు జన్మదిన శుభాకాంక్షలను, కోదండరాముని దీవెనలను అందించండి అంటూ చెల్లెలు దివ్య, జ్యోతి, తమ్ముడు సోమశేఖర్, వెంకటగిరి నుండి వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్నా మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని శుభాశీస్సులను అందజేస్తున్నా. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ పద్మావతి శ్రీనివాస స్వామి వారి దివ్యాశీసులు కలగాలని కోరుకుంటూ శ్రీర్వచ్చమాయుమారోగ్యమావిదాత్స్యోభమానం హీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. చూసారుగా, ఇదే విధంగా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీరు పొందాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పేరు, శుభ సందర్భం పేర్కొంటూ సంప్రదాయ దుస్తులు ధరించిన కార్డు సేజు కలర్ ఫోటోను మీ చిరునామాతో సహా వ్రాసి 15 రోజుల ముందుగా మాకు పంపండి. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ శతమానంభవతి కార్యక్రమం ద్వారా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీకు అందజేస్తాం. మీ వివరాలను పంపించవలసిన మా చిరునామా శతమానంభవతి, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, అలిపిరి, తిరుపతి 517507.